శ్రవణ్ గారు, ఇప్పుడు ఈ కేసు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఈ జనరల్ గా ఇంజంక్షన్ ఆర్డర్స్ గ్రాంట్ అయినప్పుడు మొట్టమొదలు డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చే సర్కమ్స్టాన్సెస్ ఒకటైతే చాలా చాలా కేసుల్లో ముందస్తుగా షోకాజ్ నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. షోకాజ్ నోటీసెస్ ఇచ్చి కూడా ఎక్స్ప్లనేషన్ తీసుకుంటారు సమన్స్ ద్వారా. కాకపోతే డైరెక్ట్గా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడము ప్లస్ కౌంటర్కి అలో చేశారు. కౌంటర్కి అలో చేయడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోర్టు ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు ఈ టెంపరీ ఇంజంక్షన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆ కౌంటర్ అయిన తర్వాత ఆయన ఏ పరిస్థితుల్లో ఇది ఈ విషయాన్ని ఆయనకు అసోసియేట్ చేయాల్సి వచ్చింది, దానికి ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి, అవన్నీ ప్రతి ఎవిడెన్స్ని ఆయన మార్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కోర్టు ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ ఇష్యూస్ ఫ్రేమింగ్ తర్వాత ట్రయల్స్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేదల్లా ఇమీడియట్ స్టెప్ రేవంత్ రెడ్డి గారు కౌంటర్ వేసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించడం జరిగింది. ఈలోపు మాత్రము ఆయనకు వచ్చిన కేటీఆర్ గారికి వచ్చిన రిలీఫ్ ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రిలీఫ్ వచ్చింది. అంటే ఈ విషయం పైన ఇంకా ఎక్కడ కూడా ఆయనకు మాట్లాడే అధికారం లేకుండా కోర్టు చేసింది. ఈలోపు ఆయన కౌంటర్ హైకోర్టుకి వెళ్ళొచ్చా? ఈలోపు ఒకవేళ ఆయన ఇప్పుడు ఈ ఇంజంక్షన్ గ్రాంట్ అయిన ఇంజంక్షన్ పైన హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చు కానీ, బట్ స్టిల్ ఇక్కడ కౌంటర్ ఫైల్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. హైకోర్టు ఏం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన కౌంటర్ వేసుకోవడం, కౌంటర్ వేసుకున్న తర్వాత అది లోయర్ కోర్టులో ఆయన ఏదైతే సిటీ సివిల్ కోర్టులో ఆయనకి ఇంజంక్షన్ గ్రాంట్ అయ్యిందో అక్కడ ఇష్యూస్ ఫ్రేమ్ అవ్వాలి. హైకోర్టు ఎంతసేపు మామూలుగా ఆ ఇంజంక్షన్ని తీసేయడము వెకేట్ చేయడము అనేది జరగకపోవచ్చు. రైట్. రామ్మూర్తి గారు, ఇక్కడ సాధారణంగా రాజకీయ విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది, మాటకి మాట ఉంటుంది, న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నాకు ఒక్కటి అర్థం కావడం లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో రకంగా మస్కబారే విధంగా చేయాలనే ఒక దుర్బుద్ధి. వీళ్ళకి వేరే ఆలోచన, వేరే ఇష్యూ ఏమి దొరకడం లేదు. ఎక్కడ కూడా ఏ యూత్లో కానీ, విద్యార్థులలో కానీ, లేక రైతులలో కానీ, ఫార్మర్స్లో ఎక్కడకు పోయినా చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా హ్యాపీగా ముందుకు పోతున్న తరుణంలో ఏమి దొరకని, ఏదో ఒకటి చెప్తేనే అది ఏదో ఒకటి కేటీఆర్ గారినో కేసీఆర్ గారిని అంటే మేము పెద్ద నాయకులం అవుతాం, అది ఒక చర్చకు దారితీస్తుంది, దానివల్ల మాకేదో మైలేజ్ వస్తుంది అనేది ఒక దుర్బుద్ధి మాత్రమే కనపడుతుంది తప్ప డ్రగ్స్కును కేటీఆర్ గారికి ఏం సంబంధం? ఈయన నిజంగా చెప్పాలంటే ఎవరైతే రాజకీయంగా ఉన్నవాళ్ళు, మీరు అన్నట్టే ఇంతకు ముందు కూడా అన్నారు, అందరు కూడా మంచిగా, మేము కూడా మంచిగా ఉంటాం, మానవరు కూడా ఇన్ని సంవత్సరాలు కట్టేసుకున్నాం, ఒక్క మాట కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని కూడా ఒక్క మాట అనకుండా మా నాయకులు చెప్పినట్టు మేము కూడా ఇంటూ ఉంచాం. ఇక వినం, ఇక వినే ప్రసక్తే లేదు, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు, ప్రతి దానికి జవాబు చెప్పి తీరుతాం. మేమేమంటున్నాం అంటే గొప్ప ప్రభుత్వాన్ని, గొప్ప నాయకులను, ఎలాంటి మచ్చలేని నాయకుల మీద బురద జల్లే వ్యవహారం మంచిది కాదు. ఇది రేవంత్ రెడ్డి, మీరు దొంగలై ఇతన్ని కూడా దొంగలు చేయాలనే ఒక దుర్బుద్ధి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం నుండి కూడా, కోర్టు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నిజంగా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న నాయకులను కానీ, ప్రభుత్వ అధినేతలను కానీ ఎవరైతే కించపరుస్తున్నారో వాళ్ళ అవమానానికి భంగం కలిగేటట్టున్నదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం, సభ్య సమాజం మొత్తం కోరుతున్నది. కేటీఆర్ గారి మీద నిందలేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. దేశం మొత్తం ఆయన గురించి, ఆయన అపాయింట్మెంట్ కోసం వెతుకు చూస్తున్నారు. ఒక మాట, ఒక మాట, మళ్ళీ మనం సోత్కర్ష పరనింద దగ్గరికి వెళ్తున్నాం. ఒక మాట, ఒక మాట, సోత్కర్ష పరనింద మన నాయకుడు, ఒక్క నిమిషం, ప్లీజ్ డైవర్ట్ కాకుండా. ఇక్కడ నేననే పాయింట్ ఏంటంటే, ఆయన గోవా వెళ్ళారు అన్నటువంటి పాయింట్ దగ్గర ఈయన రైజ్ చేసింది. ఆయన అప్పుడే గోవా వ్యక్తిగత జీవితాల గురించి, ఎందుకయ్యా మనిషి అన్న తర్వాత ఎక్కడికన్నా వెళ్తారు కదా, అనవసరంగా అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అనొచ్చు, లేదా దాని విషయంలో తీవ్రంగా విమర్శించవచ్చు. ఆయన అంతటా ఆయనే రండి మనం ఇద్దరం పరీక్షించుకుందాం అని చెప్పటం, ఆ తర్వాత అంతా రెడీ అయ్యాక నేను కూడా రెడీ అని ఈయన అన్నప్పుడు ధైర్యంగా నిరూపించి, అదిగో చూసారా ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని రాజకీయంగా అవతలోళ్ళని కార్నర్ చేసే అవకాశాన్ని వదిలిపెట్టేసి ఈ కోణంలోకి, ఏది రాహుల్ గాంధీ వస్తే నేను చూస్తాను లాంటి దాని ద్వారా మీరు అనవసరంగా దాన్ని టోన్ తీసుకోవడం అవలేదంటారా? అంటే సాయి గారు, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే,
అసలు ఇక రాజ్యంలో కానీ ఈ ప్రభుత్వ పరిపాలనలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు లేవనెత్తాలి. నా గోవా టూర్ గురించి ఎందుకే, నా ప్రభుత్వ పాలన గురించి మాట్లాడు అని చెప్పాలి కదా. అలా కాకుండా డ్రగ్స్ గురించి అక్కడ ప్రమాణాలని రైట్ చేసింది ఈయనే కదా. ఒక వ్యక్తిత్వాన్ని మీరు ఈ మధ్యనే చూశారు, చంప మీద కొడతామంటే కాంగ్రెస్ ఒక కేంద్ర మంత్రినే లోపలేసి కేసు పెట్టి లోపలేపించే చరిత్ర వేరే రాష్ట్రాల్లో ఉన్నది. ఇక్కడ అలాంటిది ఏం లేదండి, ఇంకా రాలేదు, ఇక జరుగుతుంది. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఒక మంచి వ్యక్తుల మీద బురద చల్లుతున్నారో, అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారో, వాటికి నిరూపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉన్నది. ఆయన అసలే ఒక మీకు అందరికి తెలుసు, ఒక చాలా కేసులలో ఇరికిన వాడు, డబ్బులు నోట్లతో దొరికిన వాడు. సచ్చీలత ఉండాలి కదా ఆరోపణ చేసే వాళ్లకు. నేనేమంటున్నా అంటే, నేను కూడా ఒక ఉద్యమకారుడిగా ఓ టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే కాదు, నేను కూడా న్యాయవాదిగా అడుగుతున్నాను. మనం ఏమైనా ఆరోపణలు చేస్తే మనకు సచ్చీలత ఏంటి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా తెలుసుకోవాలి కదా. అలా కాకుండా ఒక గొప్ప వ్యక్తుల మీద, ఐకాన్ అని ఒక ఇండియన్ ఐకాన్ లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వీళ్ళు ఏదో సాధించుకోవాలనుకుంటే పొరపాటు అవుతుంది. ఇప్పుడు టిఆర్ఎస్ కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే అందులో మీరు వ్యూహాత్మక తప్పిదం చేయలేదా. నేను అడిగే పాయింట్ మీ అంతట మీరు ఇప్పుడు గోవా గురించి మాట్లాడితే కొంచెం సంస్కారం ఉండాలయ్యా. ఏం మాట్లాడతావు వ్యక్తిగత జీవితంలో, నువ్వు ఊర్లో వెళ్తుంటావు కుటుంబంతోను, అట్లా వెళ్ళేదాన్ని ఇట్లా మాట్లాడచ్చా సంస్కారయుతమా అని అడిగితే ప్రజలలో పాజిటివ్నెస్ వస్తుంది. అలా కాకుండా దాన్ని నిరూపించుకుందామని మళ్ళీ రెడీ అని అవతలోళ్ళు అన్నాక దాంట్లో రాహుల్ గాంధీని పిలువు అన్నటువంటిప్పుడు పొలిటికల్గా అది రాంగ్ స్టెప్ అవ్వలేదా? పొలిటికల్గా రాంగ్ స్టెప్ కాదండి. కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో గొప్పగా వెతుకుతున్న నాయకుడు. ఆయనని అనే ముందు నీ నాయకుడు ఉన్నాడు కదా ఆది నాయకుడు, నీ నాయకుడే అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి కదా. నిజంగా రాండి, దమ్ముంటే ఇద్దరం కూడా ఢిల్లీలోనే టెస్ట్ చేయించుకున్నాం. అప్పుడు మళ్ళీ మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు మీరు అన్నారు ఒక మహానాయకుడిగా ఎదుగుతున్న కేటీఆర్ అని, ఆల్రెడీ ఆయన మహానాయకుడిగా ఎదిగేసిన రాహుల్ గాంధీని లాగుతున్నారు, అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఏముంది? అదే నేను అడుగుతున్నా, అడిగే వాళ్ళకు సచ్చీలత ఉండాలి అంటున్నా. అడగవనండి, అదే రాహుల్ గాంధీని, కేటీఆర్ గారిని ఇక రాత్రి ఇద్దరం టెస్ట్ చేసుకుందామని రాహుల్ గాంధీని అడగమని చెప్పండి. దానికి కేటీఆర్ గారు సమాధానం చెప్తారు, మా నాయకుడు సమాధానం చెప్తారు, లేదా మా ఆయన కాదు కదా ఆరోపణ చేసింది, రాహుల్ గాంధీ కాదు కదా. సచ్చీలత ఉండాలి కదా, ఒక నీతి ఉండాలి కదా. నీతి లేని వాళ్ళు, ఎలాంటి అది లేని వాళ్ళు, ఎలాంటి ఒక హోదా అంటే నీతి అంటే ఎవరు కన్ఫర్మ్ చేస్తారు సార్? నీతివంతుడు అనే సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? అదేదన్నా సెపరేట్ విభాగం పెట్టామా మనం? అంటే కేటీఆర్ గారు ఎక్కడైనా డబ్బుల సంచులతో దొరికిందండి, ఎక్కడ డ్రగ్స్ సంచులతో దొరికిందండి, ఎక్కడైనా? ఇంతవరకు మీరు ఆ రేవంత్ ప్రూవ్ చేయలేదు కదా. ఆ రేవంత్ ఎవరి తరఫున పనిచేశాడని చెప్పిన చంద్రబాబు తరఫున ఆయన పనిచేసి చివరికి ఆ చంద్రబాబు సంగతి తెలుస్తామని మీరు కేసు కూడా ఏం చేయలేకపోయారు కదా. మరి ఇంకా మీరు ఎట్లా చెప్తారు అప్పుడు? మీరే ఏ కోణంలో ఆ కేసు గురించి మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మంచి విషయాల్ని కూడా మీరు కొనియాడండి. దయచేసి మీరు విలేకరు, మీరు మిమ్మల్ని కూడా నేను దాదాపు 15 నేను మిమ్మల్ని అడుగుతున్న పాయింట్, రేవంత్ రెడ్డి డబ్బులు పంచాడు అంటే దాని వెనకాల ఉన్న ఆయన సంగతి తేలుస్తాను, జైల్లో పెడతానన్న కేసీఆర్ గారు ఆ తర్వాత ఆ పేరు కూడా పెట్టలేదు ఎఫ్ఐఆర్లో. ఇంకా అప్పుడు మీరు అవతలు కూడా కుమ్మక్కైనట్టే కదా. అప్పుడు మీరు సచ్చీలత గురించి ఎట్లా మాట్లాడతారు? అరే ఎవరైనా అసలు దోషుల్ని పట్టుకుంటారు కానీ ఎవరో ఎనుకున్నారు, ముందున్నారు ఎవరెవరో. అంటే చంద్రబాబు దోషి కాదు, అనవసరంగా రెచ్చగొట్టారు. అయితే అది కాదు సార్, మర్డర్ చేసేటువంటి వాళ్ళు, సుపారీ తీసుకుని మర్డర్ చేసేటువంటి వాళ్ళు అతనే ఫ్రేమ్ లో ఉంటాడు. వెనకున్న వాళ్ళని కదా ఇప్పుడు అలక్కనే చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడినట్టు? మీరు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు, ఫ్రేమ్ లో లేనప్పుడు ఆయన అన్యాయంగా లాక్కొచ్చినట్టు కదా. ఖచ్చితంగా వీళ్ళందరూ జైలు గోడలు లెక్క పెట్టే వాళ్ళే, వీళ్ళంతా జైలు గోడలు లెక్క పెట్టే వాళ్ళే. ఎప్పటికైనా మీరు చెప్పే దాంట్లో క్లారిటీ ఉందని మీకు అనిపిస్తోందా? న్యాయం ముందు ఖచ్చితంగా వీళ్ళు దొరుకుతారు. రైట్ విషయంలో కూడా రైట్ రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, అక్రమంగా ఒక శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఖచ్చితంగా రైట్ రైట్ రైట్. రామచంద్రారెడ్డి గారు కోర్టులో ఖచ్చితంగా రేవంత్ రైట్ రైట్ శిక్ష పడుతుంది.